హాయ్ హలో గుడ్ ఈవ్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ట్వీన్స్ మదర్ బీజి లైఫ్ స్టైల్ నేను నాగలక్ష్మి ఈరోజు వీడియోలో మన చర్మంపై పేరుకుపోయిన మట్టిని మురికిని జిడ్డుని నలుపుని పోగొట్టి చర్మాన్ని తెల్లగా తాజాగా మృదువుగా మార్చే బెస్ట్ హోమ్ మేడ్ సోప్ని చాలా సులభంగా ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోలో చూపిస్తానండి ఈ సమ్మర్లో ఎండలో తిరగటం వల్ల నల్లగా మారిన మీ స్కిన్ పైన మంచి గ్లోని తీసుకురావడానికి ఈ హోమ్మేడ్ సోప్ చాలా చాలా యూజ్ అవుతుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వెళ్ళటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఈ హోమ్ మేడ్ సోప్ని తయారు చేసుకోవడం కోసం మనకి ఒక ఫ్రెష్ బీట్రూట్ కావాలండి బీట్రూట్ని వాటర్తో చాలా నీట్గా క్లీన్ చేసి పైన పీల్ తీసేసి దాన్ని తురిమి కానీ లేదంటే మిక్సీ జార్లో వేసి కానీ బీట్రూట్ జ్యూస్ని మనం సపరేట్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా ప్యూర్ బీట్రూట్ జ్యూస్ని ఈ విధంగా మీరు సపరేట్ చేసుకోండి ఈ బీట్రూట్ జ్యూస్ని మనం రెగ్యులర్గా తాగటం వల్ల మన స్కిన్ గ్లో పెరుగుతుందని మీలో చాలామందికి తెలుసు కదండి అదేవిధంగా ఈ బీట్రూట్ మన చర్మ సంరక్షణకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బీట్రూట్ జ్యూస్ని ఉపయోగించి మీరు చాలా రకాల ఫేస్ ప్యాక్స్ని ఫేస్ క్రీమ్స్ని కూడా తయారు చేసుకోవచ్చండి బీట్రూట్లో ఉండే విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మన స్కిన్ పైన ఉన్న యాక్నే మచ్చలు ముడతలు వంటి అనేక రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ని తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అలాగే ఈ బీట్రూట్లో ఉండే విటమిన్ సి వల్ల కొలాజిన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది స్కిన్ మెరుస్తూ కాంతివంతంగా తాజాగా మారడానికి బీట్రూట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను ఇక్కడ ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు బీట్రూట్ జ్యూస్ని తీసుకున్నానండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని మిక్స్ చేస్తున్నాను అనేక రకాల చర్మ సమస్యలను తగ్గించే అద్భుతమైన ఔషధం శనగపిండి ఈ శనగపిండి మన చర్మంపైనున్న ఎక్సెస్ ఆయిల్ని మృత కణాల్ని మురికిని తొలగించి చర్మాన్ని కాంతివంతంగా తాజాగా మార్చడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా యాడ్ చేస్తున్నానండి ఈ బియ్య పిండి కూడా మన స్కిన్కి ఒక మంచి స్క్రబ్ లాగా పనిచేసి మన చర్మంపై పేరుకుపోయిన మృత కణాలని జిడ్డుని తొలగించి మన స్కిన్ గ్లోని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని కూడా మిక్స్ చేస్తున్నానండి ఈ అలోవెరా జెల్ మన స్కిన్ పైన ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేసి స్కిన్ డ్రై అవ్వకుండా మెరుస్తూ మృదువుగా ఉండేలాగా చేస్తుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ బీట్రూట్ జ్యూస్లో బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి నేను ఇందులో ఎటువంటి ఆయిల్స్ని మిక్స్ చేయట్లేదండి మీది బాగా డ్రై స్కిన్ అయితే కనుక ఇందులో మీరు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని కానీ విటమిన్ ఈ ఆయిల్ని కానీ లేదంటే స్వచ్ఛమైన కొబ్బరి నూనెని కానీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు మీది బాగా ఆయిలీ స్కిన్ అయితే కనుక ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఈ సోప్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఈ బౌల్ మీరు పక్కన పెట్టేయండి ఈ సోప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పియర్ సోప్ ని ఉపయోగిస్తున్నానండి మీరు ఈ పియర్ సోప్ కి బదులుగా మనకి ఆన్లైన్లో గ్లిజరిన్ సోప్ బేసెస్ అవైలబుల్ ఉంటాయండి మనకి చాలా రకాల సోప్ బేసెస్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి మీకు నచ్చిన సోప్ బేస్ని ఈ సోప్ ప్రిపేర్ చేయడం కోసం మీరు యూస్ చేసుకోవచ్చు ఈ గ్లిజరిన్ సోప్ బేసెస్ అందరి దగ్గర అవైలబుల్ ఉండవు కదండి అందుకని అందరికీ అవైలబుల్ ఉండే పియర్ సోప్తో ఈ సోప్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం మనం తీసుకున్న సోప్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని కానీ లేదంటే సన్నగా తురిమి కానీ ఒక క్లీన్ బౌల్లోకి తీసుకుని ఈ సోప్ని మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించుకోవాలి ఈ సోప్ని కరిగించుకోవడం కోసం నేను ఇక్కడ గ్యాస్ స్టవ్ పై ఒక గిన్నె పెట్టానండి అందులో వాటర్ వేశాను ఆ వాటర్ బాయిల్ అవ్వడానికి రెడీగా ఉంది ఇప్పుడు దీనిపైన ఈ సోప్ బౌల్ని పెట్టుకుని డబల్ బాయిలింగ్ మెథడ్లో ఈ విధంగా మనం ఈ సోప్ని కరిగించుకోవాలి ఈ సోప్ చాలా తొందరగా కరిగి లిక్విడ్ లాగా తయారవుతుందండి ఈ లోపు మనం సోప్ మౌల్స్ని కూడా రెడీగా పెట్టుకోవాలి మీ దగ్గర సోప్ మౌల్స్ అవైలబుల్ ఉంటే గనక యూస్ చేసుకోండి లేని వాళ్ళు ఈ విధంగా ఇంట్లో ఉండే చిన్న చిన్న ప్లాస్టిక్ కప్పులు కానీ లేదంటే స్టీల్ బౌల్స్ కానీ ఉంటాయి కదండీ వాటికి ఆయిల్ అప్లై చేసి రెడీగా పెట్టుకోండి ఈ సోప్ ఈ విధంగా బాగా కరిగి లిక్విడ్ లాగా తయారైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బీట్రూట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి వేసిన తర్వాత ఇది సోప్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ముందుగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న సోప్ మౌల్స్లోకి వేసేసుకోవాలి లేట్ చేయకుండా మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన వెంటనే మనం సోప్ మౌల్స్లోకి ఈ సోప్ వేసేసుకోవాలి ఈ విధంగా కరిగించి వేసుకున్న ఈ సోప్ని వన్ ఆర్ టూ అవర్స్ పక్కన పెట్టేస్తే ఇది గట్టిగా అయ్యి మనకి సోప్ అనేది తయారవుతుందండి ఈ సోప్ని మనం కరిగించుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసిన వెంటనే మనం సోప్ మౌల్స్లోకి వేసేసుకోవాలండి కొంచెం ఆలస్యం చేసిన ఈ సోప్ తిరిగి ఈ విధంగా గట్టిగా తయారవుతుంది సో అందుకని మనం సోప్ మౌల్స్ని వాటిని ముందుగానే రెడీగా పెట్టుకోవాలి వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత మనం కరిగించి వేసుకున్న సోప్ లిక్విడ్ గట్టిగా తయారయ్యి ఈ విధంగా సోప్ బార్ అనేది మనకి తయారవుతుంది మనం బౌల్కి ఆయిల్ అప్లై చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి చాలా ఈజీగా సోప్ అనేది ఈ విధంగా బౌల్ నుంచి సెపరేట్ అవుతుందండి ఈ సోప్ని మీరు మీ రెగ్యులర్ సోప్ని ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటారో అదేవిధంగా యూస్ చేసుకోండి ఈ సోప్ని మీరు ఒక వన్ వీక్ యూస్ చేసేసరికి దీని రిజల్ట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి స్కిన్ పైన ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ డెడ్ స్కిన్ సన్ ట్యాండ్ రిమూవ్ అయ్యి స్కిన్ పైన మంచి గ్లో అనేది వస్తుంది అలాగే ఈ సోప్ని ప్రిపేర్ చేయడం కోసం మనం ఉపయోగించినవన్నీ కూడా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈ సోప్ని యూస్ చేయటం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది తప్పకుండా ఈ హోమ్ మేడ్ సోప్ని ట్రై చేసి యూస్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్